going that way. వేదిక పైన పెద్దలు ఎసోసియేషన్ పెద్దలు ముందున్న ఎసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అధ్యక్ష వారు ఇప్పుడు మాట్లాడారు. అంతకంటే ముందుగా మీ అందరికీ ఇంకొక కొత్తగా చెప్పాలి. ఎందుకంటే ఒక మీటింగ్కి వెళ్తే 2-3 గంటలు కూర్చోబెట్టి ఆ లోపల మీద పరీక్షలు చేసే సమయం కాకుండా ఇంత షార్ట్కట్గా అధ్యక్ష సార్ ఏదైతే సందర్భం ఏదైతే సమయం ఉందో రెండింటినీ కూడా మీరు చూసే తప్పకుండా పాటిస్తూ డిసిప్లిన్గా విషయాన్ని క్షుణ్ణంగా అధ్యక్ష వారితో చెప్పించి దానికి రెస్పాన్స్ గవర్నమెంట్ తరఫున పాడడం అనేది చాలా సంతోషం చాలా ఆనందం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి విషయాలు చెప్పారు చాలా విషయాలు ఆఖరిగా చెప్పిన విషయం ఏంటంటే మాకు అధికారికి మీ సమక్షంలో సమావేశం తప్పమని కోరారు ఆఖరిగా ఇంకా తప్పకుండా ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు కూడా ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం అధికారులను కూర్చోబెట్టడం లేదా మేము ముందు అధికారులతో ఫోన్ చేసి మాట్లాడడం ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడం మీ సైడ్ అయితే మీ సైడ్ గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్ సైడ్ దాన్ని మిమ్మల్ని లేకపోతే గవర్నమెంట్ని కన్విన్స్ చేసి దాన్ని చేయడం అనేది మరి నేను వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రక్రియ ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కార్పొరేషన్ తర్వాత ప్రక్రియ ఎందుకంటే మనకి ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు ఎన్నో కోరికలు ఉండొచ్చు కానీ అవతల పక్క ఉన్నది ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం చట్టబద్ధంగా కార్యక్రమాలు చేయాలి చట్టాన్ని చేతిలో తీసుకొని చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు మీ అందరికీ తెలుసు మీ అందరూ విజ్ఞానం మీ అందరూ కూడా సో అందుకు ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఆలోచన చేసుకోవాలి ఓ జీవో ఇచ్చినప్పుడు ఆలోచన చేసుకోవాలి ఆ రెండింటికి కానీ దాన్ని వైలేట్ చేసి దాన్ని డివైడ్ అయ్యి చేస్తే మాత్రం అది ప్రదర్శనంలో అది విరుద్ధమది అటు న్యాయస్థానం ఒప్పుకోవు ప్రతిపక్షం ఇస్తుంది దాన్ని ఏ విశేషం కూడా కాబట్టి నేను బాగా నమ్మేది ఏంటంటే ఏదైనా ఒక జీవో ఇచ్చామంటే ఆ జీవోని మీ ఎసోసియేషన్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ప్రదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ లేదు ఆ జీవోని డివైడ్ అవ్వకుండా ప్రభుత్వం కానీ అది చేయాలనేది నాకు తల కోరిక అటు మా అధికారులు దాన్ని డివైడ్ అయినా ఇటు ఎసోసియేషన్ కానీ లేకపోతే సంస్థలు డివైడ్ అయినా అవ్వకూడదు అనేది నా తలకా కోరిక అందుకే నేను 1-10 సార్లు చెప్తుంటాను ఎందుకంటే జీవో అనేది గవర్నమెంట్ ఇస్తుంది జీవో మేమే ఇచ్చి మళ్ళీ దాన్ని డివైడ్ అయ్యి మళ్ళీ దాన్ని ఎగ్జామ్స్ ఇచ్చుకొని దాన్ని చేయవలసిన పరిస్థితి ఏదో ఏదో రియల్ కేసుల్లో తప్ప దాన్ని ప్రాక్టీస్కి తీసుకోకూడదు అనేది నా ఆలోచన అదే అందుకే అధికారులు చెప్తుంటాను అలాగే మీ సైడ్ నుంచి కూడా ఏదైనా రిక్వెస్ట్ వచ్చినా ఆ జీవోకు అనుగుణంగా ఉండాలి ఎక్కడో తప్పని పరిస్థితి వస్తే దాన్ని మీరు ఎగ్జామ్స్ అడగాలి తప్ప ఆ జీవోకు అనుగుణంగా ప్రతిదాన్ని చేస్తే ఇంకా దానికి అర్థం లేదు దానికి పరమార్థం లేదు దాని దగ్గర మాత్రం మరి నా వరకు మాత్రం నా వాడిని చెప్పి రాజీ పడదు ఎక్కడో తప్పగా దయచేసి సపరణం చేసుకోవద్దు మీ అధ్యక్ష వారికి మీ అందరికి కూడా తెలుసు అసలు జీవం మారుస్తాం నిజంగా అది ప్రదర్శనబద్ధంగా లేదు ఏదైనా ఇబ్బంది వస్తుంది దానివల్ల మనవుడికి ఇబ్బంది అవుతుంది అని అంటే దానికి తప్పకుండా దాన్ని జీవోనే మనం ఎమైండ్ చేద్దాం అంతే అది ఉంటూ మాత్రం దాన్ని డివైడ్ అయ్యి లేకపోతే దాన్ని ఉంటూ మరి 1-10 ఎగ్జామ్స్ తీసుకెళ్తుంటుంటే అది మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇంకో ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టు ప్రభుత్వం వచ్చి
ప్రైవేట్ స్కూల్స్కు వ్యతిరేకం కాదు, అది మంది మీ మైండ్ సెట్లో మనందరినీ కూడా ఓడి వస్తారని చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ, మేము కానీ ఎవరూ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్కి మేము వ్యతిరేకం కాదు. దీన్ని ఏదో మూసేసి గవర్నమెంట్ ఏదో చేయాలనే తానే ఆలోచన మాది కాదు. మా ఆలోచన ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉండాలని, మీకు ధీటుగా ప్రభుత్వ స్కూల్ ఉండాలి. కాంపిటీషన్ అనేది ముఖ్యం పెద్ద దగ్గర కూడా, అది ప్రైవేట్ సెక్టార్లోనే ముఖ్యం, పబ్లిక్ సెక్టార్లోనే ముఖ్యం. కాబట్టి మీ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి. ఎందుకంటే చదువుతున్న పేరెంట్ తరగతి స్టూడెంట్ తరగతి పేరెంట్ అది ఇదే ఈ డెమోక్రసీలో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ సిస్టంలో వారి తాలూకా అది ప్రివిలేజ్. ఎక్కడ చదివించుకోవాలి పిల్లలు అనేది ఆ పేరెంట్ ఇష్టం. గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని బలవంతం చేయకూడదు, ప్రైవేట్ స్కూల్లోకే అని వెళ్ళాలని ప్రోత్సహించకూడదు. అది అది పేరెంట్ ఇష్టం. ఎందుకంటే ప్రతి తండ్రి ఆ కొడుకులో వచ్చే కూతుర్ని పెద్దవాళ్ళ వాళ్ళని కోరుకుంటారు. ఏ విధంగా చేయాలా, ఏ విధంగా వాళ్ళకి ఎలివేట్ చేయాలనేది ఆ పేరెంట్ ఇష్టం. దాన్ని బాగా నమ్మిన వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు. అందుకే ఈ మా మీ దగ్గర ఏ స్కీమ్ తీసుకొచ్చినా అది అందరికీ వర్తించేటట్లు చేస్తాం. రాష్ట్రంలో 70 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రభుత్వ సెక్టార్లో వచ్చి సుమారు 40 లక్షల మంది వరకు ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్లో వచ్చి సుమారు 30 లక్షల వరకు ఉన్నారు. ఇందాక మీ ప్రెసిడెంట్ గారు చెప్పిన అమ్మఒడి కార్యక్రమం చెప్పారు. ఎందుకు ఇస్తున్నామంటే అమ్మ చాలామంది ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చూస్తారు, ఇంక్లూడింగ్ మీ. నేను అప్పటికి ఇంకా దీనికి రాలే మంత్రి సార్. ఇలా మీరు అందరికీ ఇస్తే గవర్నమెంట్ స్కూల్స్కి మరి ఇది పోతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు సార్. ఈ డబ్బులు వచ్చి సరిగ్గా మనం అడ్మిషన్ టైంలో ఇస్తున్నాము, వాళ్ళ కాన్వెంట్కి ఆటికి ప్రైవేట్ స్కూల్ కట్టేసుకుంటారు సార్. మరి గవర్నమెంట్ స్కూల్లో తగ్గిపోతారు సార్, ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది, అడ్మిషన్ తగ్గుతాయి, మళ్ళీ ఇబ్బంది వస్తుంది సార్ అని చెప్పిన వాళ్ళు అందరూ చెప్పారు, నేను కూడా చెప్పాను. మేమే అందిస్తున్నాం కాదు, ఎందుకంటే అంతవరకు మేము ఆలోచన చేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరు. నవనా అన్న నీకు తెలీదు, మనం ఇస్తున్న డబ్బుల్ని గవర్నమెంట్ స్కూల్ని ఎక్కడించడానికి కాదు, పిల్లవాడిని వచ్చి అతన్ని నిరక్షరస్తు ఉండాలి రాష్ట్రంలో. నాకు సహా ప్రతివాడు చదువుకోవాలి, దాన్ని విద్యను ప్రోత్సహించాలి. హ్యూమన్ రిసోర్స్ మనం డెవలప్ చేయాలంటే విద్య అవసరం. కాబట్టి ప్రతి కుర్రవాడు స్కూల్కి వెళ్ళాలి, దానికి ప్రోత్సాహం ఇస్తున్నాము. అది ప్రైవేట్ స్కూల్ చదువుతాడా, పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదువుతాడా, ఇంకెక్కడ చదువుకుంటా అనేది తల్లిదండ్రుల తాలూకా చదివింది తల్లిదండ్రుల ఇష్టం. సో కాబట్టి దీన్ని దయచేసి ఈ లైన్లో మీరు ఆలోచన చేయండి, అంతేగాని వన్ సైడ్గా ఆలోచించొద్దు అన్నారు. కరెక్ట్, మేము కూడా తర్వాత ఆలోచించాం. ఎస్ కరెక్టే, ఎందుకంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఆలోచన చేసి ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు వచ్చి మీ ప్రైవేట్ స్కూల్స్కి ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ పెద్ద పెద్ద దానికి ధీటుగా ఇవాళ ప్రభుత్వం వచ్చి ఆలోచన చేస్తున్న ఆడినాడు కానీ, లేదు ఇంగ్లీష్ మీడియం కానీ, లేదు ఇంకా సెంట్రల్ సిబిఎస్ కానీ, లేదు ఇంకా త్వరలో ఐబీని కూడా ప్రవేశపెట్టిపోతున్నాం. ఐబీని ఐబీ అంటే ఎక్కడి నుంచో కాదు, 1వ తరగతి నుంచే ఎస్సీఆర్టీ ఐబీని చేసి కార్పొరేషన్ చేస్తున్నాం. ఆ ప్రొఫెసర్స్ ఈ ప్రొఫెసర్స్ కలిసి 1వ తరగతి నుంచే దాంట్లో ఓ సబ్జెక్ట్ కింద లేకపోతే దేనికైనా తీసుకోవాలనేది స్టడీ జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తుంది. 100, 200, 500 స్కూల్ కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ ఎన్ని స్కూల్స్ తేవాలనేది మా తాలూకా ఆలోచన. దాని మీద స్టడీ జరుగుతుంది, అది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. దాన్ని అందుకని ఆ సంస్థ కూడా సుజాన్ నుంచి వచ్చిన ఆ సంస్థ కూడా మాట్లాడాము. వాళ్ళతో కూడా వాళ్ళకి స్టడీకి వాళ్ళకి పంపించడానికి వాళ్ళ టీంకి వచ్చి ఎంఓఏ సైన్ చేసాం. అన్నీ జరుగుతున్నాయి. సరే, ప్రతిపక్షాలు ఈ మనుషులు విమర్శలు అవన్నీ ప్రదర్శనలో సహజం. మేము చేస్తున్న పని, ఈ ప్రభుత్వం చేస్తున్న పని అది ఆ విద్యార్థి వికాసానికి పనికొస్తుందా లేదా, లేదు ఆ విద్యార్థి తాలూకా మనుగడికి ఏమైనా దాన్ని ఆటంకం ఇబ్బంది కలుగుతుందా అనేది మేము మా తాలూకా ఆబ్జెక్ట్, మా కాన్సెప్ట్ అది ఆలోచించుకునే ఇవాళ పెద్ద కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అన్నీ చేస్తున్నాం. ఏదో ముఖబడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి లేదా ఏదో ఒకటి చేసి ఉంటుంది కాదు, దాన్ని చాలా పగడిబందిగా శాతస్థాయితో టాప్ టు బాటం దాన్ని చేస్తూ ఇప్పటికప్పుడే ప్రతి 15 రోజులకి దాని రివ్యూని ముఖ్యమంత్రి గారి అధ్యక్షం జరుగుతూ
మా దగ్గర ప్రతి ఎవ్రీడే ఎవ్రీ వీక్ దాన్ని రివ్యూ చేసుకుంటూ ఏం జరుగుతుందో చూసుకొస్తున్నా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా అంటే ఇవాళ విద్య గురించి ఈ ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తుందని చెప్పడానికి మీకు మీకు తెలియదు కాదు చెప్తున్నా. అలా అని మిమ్మల్ని ఏదో మీకు పోటీ మీకు మీకు పోటీగా అదే మా పోటీ కాదు, మా దగ్గర గవర్నమెంట్ ఉంది కదా, మేము జీవోలు ఇచ్చేసి మీ స్కూల్ మూసేసి చేద్దామని మా అభ్యర్థం కాదు. దయచేసి అది ముందు ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ పెద్దలు పేదమంది పెద్దలు ముందున్న సభ్యులందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. మీ ఏ ఒక్క స్కూల్ యాజమాన్యానికి కానీ ప్రైవేట్ యాజమాన్యానికి కానీ వ్యతిరేకం కాదు. మీరు చట్టబద్ధంగా మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఎవరు ఏ చేసినా మేము పూర్తిగా మీకు సహకరిస్తాం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పండి, దాన్ని పరిశీలిస్తాము. ఏమైనా మా లోపాలు ఉంటే మేము సర్దిద్దుకుంటాం, దాన్ని ఇమీడియట్ దాన్ని మళ్ళీ రివైజ్ కార్యక్రమం చేస్తాం. అందులో ఏ విధంగా మాకు మాకు వేగజాలం లేదు, మాకేమీ దానిలో యువస్ లేవు, మాకేమీ లేవు. మేము ఆఫ్టర్ ఆల్ మేము కూడా హ్యూమన్ బీయింగే. ఒక్కోసారి తొందరలో మా అధికారులు మేము కలిపి ఏదైనా చేయొచ్చు, ఏటో వాళ్ళు చేసి మీరు మా దృష్టిని తీసుకొస్తే అది వాస్తవమైతే దాన్ని చేయడం తప్పలేదు. డెమోక్రసీలో అదొక ప్రాసెస్లో అదొక సిస్టంలో అదొకటి. సో కాబట్టి అది ముఖ్యంగా అందులో భాగంగానే మేమందరం మా ఇందాక మాట్లాడారు, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడారు. మీకు తెలుసు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు జరిగా మనం చూసాం. నేనేదో ఎవరినో వేలెత్తి చూపెడుతున్నానో ఎవరినో పాయింట్అవుట్ చెప్తాను కాదు, మేము చూసాం. చూస్తే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయనేది తెలిసి చెప్పుకుంటే మనకి ఇబ్బందికరమది అది. అందుకు దాన్ని పగడబందిగా దాన్ని చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ అనే పేరే పరీక్ష. మరి పరీక్ష పెట్టి పరీక్ష వచ్చి చూస్తే రాసేటువంటి అదొక సిస్టమ్ తీసుకొచ్చుకోండి, బుక్ చూసి రాసుకోవచ్చు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోకండి, ఇట్స్ ఫైన్, నోబడీ కన్ క్వశ్చన్. కానీ అది కాకుండా ప్రభుత్వం ఇది పెట్టి దానికి పెద్ద ప్రక్రియని, దానికి ఒక జాబ్ చార్ట్ని, అధికారులకు ఒక జాబ్ చార్ట్ని, దానికి ఒక సిస్టాన్ని డెవలప్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు వచ్చి చేస్తే అది కరెక్ట్ కాదు. అందుకే స్టార్టింగ్లో నేను మంత్రి అంటే దాన్ని పగడమని చేస్తే సుమారు 40 మంది విద్యార్థులు అలాగే నిర్భారిపారు. స్టాఫ్ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ప్రైవేట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకున్నాం. నేనైతే అసలు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అయితే అసలు ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఒప్పుకోలే. కానీ కొన్ని న్యాయస్థానాలు కోర్టులు మరి అవసరాలు మరి తప్పదు కాబట్టి నిబంధన ప్రకటించాం. ప్రైవేట్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ క్రిమినల్ కేసు కూడా పెట్టాం. నేను గురించి అది అందుకు దయచేసి దాన్ని మిమ్మల్ని నా రిక్వెస్ట్ ఏంటి, అమ్మల రిక్వెస్ట్ ఏంటి, మీకు నా సబ్మిషన్ ఏంటి, ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించవద్దు. మేము మన స్కూల్ రిజల్ట్ గురించి అమ్మ వచ్చిందని పెద్ద పెద్ద అడ్రస్ నేర్చుకుని చేయొద్దు. రిజల్ట్ ఆటోమేటిక్గా నోటికి 100 పాస్ అయితే ఆటోమేటిక్గా ఆ పేరెంట్ ఎక్కడికి తీసుకుని జాయిన్ చేస్తారు. దానికోసం ఈ మాల్ ప్రాక్టీస్ ఈ ఫ్రాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇద్దరు కాబట్టి ఇద్దరు నా తత్వం దయచేసి కలుగుతుంది. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను అందరినీ ఆ కార్యక్రమం మాత్రం కొద్ది పగడబందీ. మీకు ఏం కావాలో చెప్పండి, మీ మనవడికి మీరు పగడబందీ ఉండడానికి ఏం కావాలో చెప్పండి, తప్పకుండా ప్రతిదీ చేస్తాం. ఎక్కడ కూడా మీకు అక్కలేదు మా దగ్గర. ఇంకోటి మిగతా వాళ్ళు మా దగ్గర మాత్రం అపాయింట్మెంట్ అక్కర్లేదు. బండి పంపేసేవాళ్ళు ఎప్పుడు వచ్చినా రావచ్చు. ఎన్నో సందర్భాల్లో మీ ప్రెసిడెంట్ గారు మీ అసోసియేషన్ చాలా అడగంతా వచ్చిన సందర్భాలే ఎక్కువ, అడిగి వచ్చింది తక్కువ. డబ్బులు ఎప్పుడు పెడితే అడగండి వచ్చినా అయినా రెస్పాండ్ అవుతాం. మా బాధ్యత మా పని అది, మా బాధ్యత అది ఉంది. మా బాధ్యతకి మేము దీన్ని ఏదో భారంగా ఏదో పెద్దగా మేము ఏదో కష్టపడుతున్నట్టుగా మేము భావించు. కాబట్టి దీన్ని ఈ అవకాశాన్ని ఎందుకంటే గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్ మీద టాప్ ప్రయారిటీ. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఉమ్మడి రాష్ట్రంలో, విభజన అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంత మేము ఎక్స్పెండిచర్ ఎప్పుడు జరగలే. 30,000 కోట్ల రూపాయలు మరీ దీనిలో ఖర్చు చేస్తుంది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున జరగలే.
స్కూల్స్ ని రెనోవేట్ చేసి అంత అందంగా తీర్చిదం కానీ పిల్లలకి ఆ అంబులెన్స్ మనం కల్పించిన సౌకర్యాలు కల్పించడం కానీ దానికి తగ్గట్టు చేయడం కానీ లేదు విద్యాకాంక్షలు పెట్టి మేము ప్రైవేట్ పిల్లలు అడిగితే వెళ్తారు బోటు చోటు వేసుకుని అడిగితే వెళ్తారు బెల్టులు పట్టుకుని అలాగే వెళ్తారు బ్యాగులు పట్టి అలాగే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి అదే రకమైన ఆపర్చునిటీ కల్పించడం కానీ దాంతోపాటు టీచింగ్ కానీ టీచింగ్లు కూడా ఎక్కడ మేము రాజీ పడలే ఎక్కడ కూడా ఎక్కడ ఒక దగ్గర కూడా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ వాళ్ళకి అన్నీ కూడా చేస్తూ టైం టు టైం కంటిన్యూస్గా సంవత్సరం తొడుగుతూ పాపం కొంతమంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళకి తీసుకొస్తున్నాం. ఈ కంప్యూటర్స్ అయిన తర్వాత అమెరికా ఉండాలని ఇప్పుడు వచ్చి ల్యాప్టాప్లు చేస్తూ 8th క్లాస్ నుంచి ల్యాప్టాప్లు ఇస్తూ ల్యాప్టాప్ సారీ ఐప్యాడ్స్ ఇస్తూ దాంతోపాటు ఇంటరాక్టివ్ ప్యానల్స్ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 60,000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి గవర్నమెంట్. 60,000 క్లాస్ రూమ్స్కి ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెడుతున్నాం. అన్నింటికి 20,000కి ఒకటి రెండు కాదు, ఇంకా మిగతా ఇంకా 30,000 ఉన్నాయి మొత్తం ప్రస్తుతం ఉన్నవి. ఇంకా 4,000లో రాబోతున్న వాటితో కాకుండా 90,000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి వివిధ స్కూల్స్. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్మార్ట్ టీవీస్ పెడతాం. 6 నుంచి 10 వరకు ఇప్పుడు 12th వరకు వచ్చింది కాబట్టి 12th వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెడుతున్నాం. దేనికోసం ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, దేనికోసం ఏమన్నా రిసోర్స్ మనం డెవలప్ చేయడానికి రెజ్యూమ్ మీద పెడుతున్న ప్రతి పైస కూడా అది సంక్షేమం కాదు, అది సంక్షేమం కాదు. ఈ రాష్ట్రం తాలూకా ఇది మనల్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రక్రియలో భాగం అది ఏమన్నా డెవలప్ చేయడంలో భాగం అది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి ఒక గ్లోబల్ స్టూడెంట్గా తీర్చిదిద్దామంటే అతనే అమెరికా వెళ్ళి అదే రష్యా వెళ్ళి ఎక్కడికో ఏ ఫ్రాన్స్ వెళ్ళి చదువుకుంటే ఏ కంపెనీకో సీఈఓ అయితే ఏదో సైంటిస్ట్ అయితే ఇదే ఈ రాష్ట్రానికి ఎంతో గర్వకారణంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. వాళ్ళ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎంత హ్యాపీగా ఇక్కడ బతుకుతారు, ఎంత గౌరవంగా బతుకుతారు. అది కావాలి. మన ఆంధ్రప్రదేశ్లో చదువుకుతున్న స్టూడెంటు గ్లోబల్ కాంపిటీషన్లో సస్టైన్ అయి నిలబడేటట్లు ఉండాలనేది ప్రభుత్వం తాలూకా కోరిక. ఆ కోరిక ప్రకారం అది అది మీ ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి అది చేస్తే కాదు, పబ్లిక్ సెక్టర్ నుంచి కూడా అది చేయాలని దాంతోనే ఇవాళ ప్రభుత్వం వచ్చి కార్యక్రమం చేస్తున్నాము. ప్రభుత్వంలో ఎంత పడిపోయిందిగా మనం తెలిసి చూసాం. ఇక్కడ పెద్దలందరూ తెలుసు, పూర్వం ఎడ్యుకేషన్ అనగానే కేరళ వచ్చి 100% లిటరసీ, లేకపోతే ఢిల్లీలో వచ్చి బాగా వాటి పిల్లలకు వచ్చి శుభ్రమైన కేంద్రం కూర్చోకుండా బలలో స్టోవ్స్ ఫ్యాన్లు ఏసీలు ఉంటాయి అక్కడ వచ్చి మా ట్రైనింగ్ చెప్పి చదువుతారని చెప్పి అన్న నాన్న ఉండేది ఈ ప్రభుత్వం రాకముందు వరకు. ఇవాళ పోయింది. ఇవాళ నీతి ఆయోగ్ కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా మనం మీరు చెప్తే సెంట్రల్ మినిస్టర్ కూడా మన వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వీరు కూడా మనం ఇస్తున్న ఈ బైలింగ్ బుక్స్ అవి చూసి ఈ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది మీరు వెళ్ళి స్టడీ చేయమని నీతి ఆయోగాన్ని పంపించాలి నంబర్స్. ఎందుకు ఇది అంటే ఆ కమిట్మెంట్ స్వయాన సెంట్రల్ మినిస్టర్ గారి ఓపెన్ డేయర్స్లో ఆయన చెప్పిన మాట ఇది ధర్మం ప్రధానం. మొన్న మా ఆఫీసర్స్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ రివ్యూలో చేసి మన పీపీటీ చూపెడితే మన ప్రజెంటేషన్ చూపెడితే ఆయన దాన్ని మళ్ళీ మెన్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ని గవర్నమెంట్ గురించి చెప్తూ చెప్పారు ఆయన. అంటే అలాంటి స్టెప్స్ తీసుకుంది గవర్నమెంట్. దయచేసి అందులో మీరు భాగస్వామి గవర్నమెంట్లో తీసుకుంటుందంటే ఎందుకు మేము చెప్తానంటే ఇవన్నీ ఆ పేరెంట్ వచ్చి గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ ఉన్నాయంటే ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ప్రైవేట్ స్కూల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అవన్నీ లేకపోతే ఇక్కడ కూడా రాదు. మీరు ఎంత అనుకున్నా మీ టీచింగ్ బాగలేకపోయినా అక్కడ అంబులెన్స్ బాగలేకపోయినా అక్కడ పరిసరాలు బాగలేకపోయినా వస్తే రావడు. ఆ రోజుకి ఏదో బలవంతమైన రావచ్చు కానీ తప్ప 2వ సంవత్సరం రావడు, 3వ సంవత్సరం మారిపోతాడు. అందుకే అది మా ఆలోచన కూడా అదే. ఎంత మనం ఇవి చూపెట్టినా ఇది కంటిన్యూగా దీన్ని మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఏదో సామెకి చెప్పినట్టుగా ఆయన వస్తే మళ్ళీ వచ్చాడ్రా బాబు అని మాకు వచ్చాడు రాకుండా ఉంటుంది. మరి అమ్మకు తిరిగారు మళ్ళీ మాకు వచ్చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్టిల్ కంటిన్యూ ప్రాసెస్,
ఈ ప్రభుత్వం ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఇది ఎక్కడకూడదు బాధ్యత మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదన దేవుళ్ళంతా వరకు ఈ కార్యక్రమాలు చేయాలని మేము చేస్తాం. ఇప్పుడు ఎన్నో ఒక ఒక ఆరు చదివారు వలసగన మైక్ పట్టుకోండి చెప్పండి ఒక్కొక్క పాయింట్ చెప్పండి అని చెప్తారు అక్కడ నుంచే అన్ని చెప్తారు ఒకటి చెప్పండి సార్ జియో నెంబర్ జియో నెంబర్ వన్ ఉంది సార్ దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే వన్ తాలూకాలు కొన్ని ఫీజెస్ ఎలా పాతకాలంలో ఫీజెస్ గురించి కొంత వ్యత్యాసం వచ్చింది సార్ అంటే ఈరోజు మేము అడుగుతున్నది ఏమిటంటే 60% టీచర్స్కు తర్వాత వాళ్ళ పిఎఫ్కు వీటికి అన్నిటికీ పోను మిగతా 40% డెవలప్మెంట్కు దానికి ఇవ్వాలనేది వచ్చిన రెవెన్యూ మీద వచ్చి సార్ 60% టీచర్స్కి ఇవ్వాలి 40% వచ్చి మీ దాని ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఎక్స్పెండ్ చేసుకొని ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్స్కి డెవలప్మెంట్కి చేసుకోవాలనేది మీ చాలా కోరిక అవునవును సార్ మొన్న ఏం చెప్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది 40-60 ఉంది సార్ 40-60 ఉంది సార్ ఎవరికైనా ఎదురు చెప్పింది ఈజీ అడుగుతూ అలే సార్ ఇప్పుడు 40-60 ఉంది దాన్ని సవరించమని చెప్తున్నాం సార్ ఇప్పుడు అది 40 వచ్చి ఎక్స్పెండిచర్ వచ్చి టీచర్స్కి అండ్ డెవలప్మెంట్కి 40 ఉంది టీచర్స్కి వచ్చి 60 ఉంది నమస్తే అండి తీసుకోండి అది అనుకోండి ఉందండి చెప్పండి ఇప్పుడు ఎప్పుడో 40 ఇయర్స్ క్రితం వద్దండి ఇవన్నీ ఈ జీవన ఆ రోజు మామూలుగా ఫర్నిచర్కి కానీ కరెంటు కానీ వాటర్కి కానీ జనరేటర్స్ గురించి కానీ ల్యాబ్స్ గురించి కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ ఏ ఇంపార్టెన్స్ లేనప్పుడు మెయిన్గా బిల్డింగ్లకి అతి తక్కువగా ఉన్నప్పుడు మీరు జియో ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేశారండి 50% టువర్డ్ శాలరీస్ 15 అయ్యా ఆగండి 50% టువర్డ్స్ శాలరీ 50% వచ్చి డెవలప్మెంట్కి ఇచ్చాం కాదండి శాలరీస్కి ఇవ్వమన్నారండి శాలరీస్కి 50% ఇచ్చాం మరలా 15% వాళ్ళ పిఎఫ్కి ఈఎస్ఐకి గ్రాట్యుటీకి ఇవ్వమన్నారండి 65% పోయిందండి మిగతా 35%లోనే మామూలుగా బిల్డింగ్ మెయింటెనెన్స్ కానివ్వండి ఆల్ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మీరు ఎలా చేశారండి మెయిన్గా ఆ రోజుకి ఈ రోజుకి వచ్చిన డిఫరెన్స్లో నేను చెప్పేది రెంటల్ అండి ఆ రోజు రెంటల్ లాభ మాత్రంగా ఉండేది దీన్ని మీరు అడుగుతుంది నేను ఎందుకు తగ్గించాలా ఎందుకు ప్రజలు అడిగితే మీరు ఇవన్నీ చెప్తారు అసలు విషయం చెప్పండి నాకు అదండి అందించే నాకు కొంత అవగాహన ఉంది ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేసినట్టుగా ఈ ప్యానల్ బోర్డు ప్రొవైడ్ ఏంటంటే వచ్చిన 100% వచ్చి రెవెన్యూ వస్తే పిల్లలు ఫీజు కడితే ఆ ఫీజు వచ్చిన రెవెన్యూలోను 60% వచ్చి మీరు వచ్చి టీచర్స్ టీచర్స్కి ఇస్తూ 30-35% డెవలప్మెంట్ ఖర్చు పెట్టుకోవాలని ఉంది అవును అంతేనే అలా ఉందండి సింపుల్ చెప్తుంది అంతేనే జియో వన్ అలా ఉందా అలా ఉంది ఇది అలా ఉందండి అంతేనే ఇప్పుడు దాన్ని మీరు ఏమడుతున్నారు 35 వచ్చి 60 చేయమంటారా అవునండి 40% టువర్డ్స్ ఆల్ ద స్టాఫ్ శాలరీస్ అండ్ అదర్ బెనిఫిట్స్ మిగతా 60% ఫర్ ఆల్ ద మెయింటెనెన్స్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్ ద స్కూల్ ఒకసారి ఆలోచించేయండి ఇప్పుడు మీరే ఆలోచించండి 30% ఉంది అని 40% చేస్తే ఏంటి మేము 100 ఉన్నాం నాతో ఇక్కడ ఉంది మీ అందరూ మీరు నేను డిబేట్ కాదు అందరూ డిబేట్ ఇది అదే అండి అందరూ కలిపి డిబేట్ ఇది చేస్తే మరి ఎంప్లాయీస్తో ఇప్పుడు ధరలు పెరిగాయి అలాగని మీ ఫీజులు పెరిగాయి సైమిల్టేనియస్గా మన జీతాలు నడిపే మరి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా మరి మరి దాన్ని దీన్ని ఎప్పుడైనా వ్యవస్థలో ఏ కార్యక్రమం చేయాలి బ్యాలెన్స్ చేసుకోవాలి వన్ సైడ్గా ఉండకూడదు ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారు వన్ సైడ్గా ఉండాలంటున్నారు వన్ సైడ్గా ఒకనాడుగా వన్ సైడ్ ఉన్నదని కదా మార్చమంటారు ఒకనాడు అవసరం లేని ఎన్ని ఇవాళ అవసరం అయినా కొత్త కొత్త ఎన్ని ఎగ్రీ అలాగే సైమిల్టేనియస్గా ఎంప్లాయీస్ కూడా అవసరం కదా మీ స్టాఫ్ మరి స్టాఫ్ శాలరీస్ అవసరం కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవి అవసరం కదా మరి వాళ్ళది మీరు ఒకేసారి 35-60 చేసి 60-40 చేస్తే మళ్ళీ లేకపోతే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మీ దగ్గరికి నా దగ్గరికి వస్తారు సార్ ఇప్పుడు వీఆర్ టేకింగ్ ఆల్ ద రిస్క్ టు రన్ ద ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో మాకు ప్రాఫిట్ అనేది ఏం చేయలేదు సార్ రిస్క్ అనకండి
రిస్క్ అనేది వరల్డ్ చాలా అది విత్రా ఫస్ట్ చాలా కష్టం సార్. ఇప్పుడు ఇది సెవెరల్ ప్రాబ్లమ్స్ సార్. ఇది మన ఒక వ్యవస్థలో బాధ్యతగా ఇంకా ఇంకో మాట ఆడుకుంటే హాఫ్ ది రికార్డ్లో ఏంటి మనం మన ద్వారా సర్వేల కోసం చేస్తున్న కార్యక్రమం అది హాఫ్ ది రికార్డ్ అది తెలుసా మై వాళ్ళు వ్యవస్థలో బాధ్యతగా చేస్తున్న వ్యవహారం దాన్ని రిస్క్ అంటే ఎలాగో వద్ది ఆ యూజ్ వరల్డ్ రిస్క్ వరల్డ్ కరెక్ట్ బాధ్యతగా చేస్తున్న దాంట్లో ఆ బాధ్యతకి ఇది సరిపోలేదండి మనం ఒప్పుకుంటాం అగ్రి నడపడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి మాకు తగినంత మూల్యం రావడం లేదు కదా సార్. వీఆర్ స్పెండింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద స్టాఫ్ డెవలప్మెంట్ సార్. మీకు మీరు ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేశారు అనుకోండి. ఓకే సార్ డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. సారీ అలా అని బట్టి నాకు అభ్యంతరం లేదు మనం దర్శించుకుందామండి. దీని పరిశీలి పరిశీలన అనేది రాజకీయాల్లో ఏంటి చూస్తామని అనేది అది ఆనమైతే నేను దానికి ఏమి ఇస్తాను ఆ పరిశీలన వాళ్ళకి అది అది కొండకూడదు అనుకుంటే మీరు జస్ట్ కేసు ఇస్తే నేను దాని గురించి డిస్కస్ చేయగలను. కోరడం తప్పు కాదు. సరే పరిశీలిద్దాం చెప్పండి. సార్ అది కాదు మరి మరి మీరు ఒక అండర్స్టాండింగ్ కూర్చోరు రెండు మందిలోను నేను మాట్లాడుతుంది మా సత్యనారాయణ గారు కాదు అస్ ఎ గవర్నమెంట్ ఒక మాట గవర్నమెంట్ చెప్పింది అంటే అది జరగాలి. మీరు మాట్లాడుతుంది ఇవి ఫోరం ఏది అత్యుత్తమైన ఫోరం స్టేట్ రిజిస్ట్రేషన్ ఎస్ అవును సార్ మీకు అర్థమైంది. ఏదైనా ఇప్పుడు ఒక నిర్ణయం మనం తీసుకుంటే అది అబ్బాయి జరగాలి. అది నేను చెప్పిన మీరు చెప్పిన అందుకు నేను ఆ రెండు నిమిషాలు మీతో ఆ డిస్కషన్ అలౌ చేశాను. లేకపోతే నా స్పీచ్ నుంచి కారుకి వెళ్ళిపోతుంది. మీరు వచ్చి సెండ్ ఆఫ్ చెప్పేస్తారు సీఎం చెప్పేస్తే వెళ్ళిపోతాను అది కాదు. చాలా 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 మంచిది సార్. ఇంకొక పాయింట్ సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది మేము రెన్యువల్ ఆఫ్ రికగ్నేషన్కు ప్రతి స్కూల్ కూడా పెట్టుకుంటాం సార్. అప్పుడు ఏమవుతున్నదంటే కొన్ని ఏరియాల్లో లీజ్ డీడ్ అంటే మేము తీసుకునే లీజ్ డీడు గవర్నమెంట్ దగ్గర మేము మళ్ళా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కొన్ని ఏరియాల్లో రిజిస్ట్రేషన్ కావడం లేదు సార్. మైనారిటీ కావచ్చు లేకపోతే వర్క్ బోర్డు కావచ్చు ఈ విధంగా చాలా రకాలుగా ప్రాబ్లం ఉంది. అదొక్కటి రిజిస్ట్రేషన్ తీసేసి లీజ్ డీడ్ పెడితే బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఈ విషయం ఏంటంటే సార్ ప్రాక్టికల్గా డిస్కషన్ ఇది ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ ఇబ్బంది వస్తుందని చెప్తున్నా కాబట్టి సార్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఇబ్బంది వచ్చి ప్రభుత్వపరంగా కానీ లేదా ఒక డిస్ప్యూట్లో ఉన్నది కానీ ఒక కోర్టులో ఉన్నది కానీ డిస్ప్యూట్ కానీ వస్తే మాత్రం దానికి వచ్చి ఆ కాలంకి వచ్చి ఎగ్జామ్ ఇవ్వమని చెప్తాను. కానీ మొత్తం రిజిస్ట్రేషన్ ఎత్తి మన మొత్తం ఎత్తడం జరగదు దానికి ఏదైతే మీకు ఇబ్బందికరమైన వచ్చి ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం తీసుకున్నాం. ఇక్కడ విశాఖపట్నం స్కూల్లో ఉన్నారా? ఉన్నారు ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు మన సింహాచలం భూముల దగ్గర గాజు ఒక ప్రాబ్లం ఉందనుకోండి అలాంటి దగ్గర ఉంది ఓకే ఫైన్. లేదు మీరు చెప్పినట్టుగా ఎక్కడో ఈ ఒక ఊళ్ళు ఒక బోర్డు స్థలకి ఇవే ఉన్నాయి అవి ఫైన్ వాటికి స్పెషల్ ఎగ్జామ్స్ ఇస్తాం. దానికి జస్టిఫికేషన్ ఉండాలి. అంతేగాని ఓవరాల్లో తీసేస్తాం అనుకోండి మొత్తం పోద్ది. దానికి ప్రభుత్వం నుంచి ఒక క్లారిఫికేషన్ ఇస్తా 100% ఏది మాట్లాడినా సార్ ఏది మాట్లాడినా క్లారిటీ వస్తుందండి. ఓకే వేగిగా ఉండదండి ఓవరం. అలాగే అలాగే సార్. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనిస్తున్నారు అది ఫాలో తీసుకోవాలి మీరు ఈ స్కూల్స్కి సంబంధించి సార్ ఆ గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్ కావచ్చు మధ్య మధ్యలో ఈ విద్యార్థి సంఘ నాయకులు తర్వాత ప్రజలు కూడా వచ్చి చిన్న సమస్య వచ్చినా వాళ్ళు నిధులు ఇవ్వడము తర్వాత లోపల మ్యాన్ హ్యాండిల్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఒకటి హాస్పిటల్కి సంబంధించి ఒక చట్టం ఉంది సార్ దాన్ని విద్యా వ్యవస్థలో కూడా ప్రవేశపెట్టమని అడుగుతున్నాం సార్. కొద్దిగా కష్టం ఎందుకంటే సార్ మాస్టర్గా మనం మాట్లాడుకుంటే హాస్పిటల్స్ది వేరు హాస్పిటల్ ఉంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అక్కడ ఏదో ప్రాణార్థం కాదు ఆ డాక్టర్ బాగా చేయలేదేనో లేకపోతే డాక్టర్ అశ్రద్ధం చేసేనో ఒక ప్రాణం పోయే పరిస్థితి. ఇక్కడ ఏం ప్రాణాలు పోయేది కాదు. ఇక్కడ వచ్చిన ఇష్యూ అంత ఏంటంటే ఏంటి మీరు పుస్తకాలు మీరు అంటే ఇన్ టైంలో వచ్చి మీరు బుక్స్ ఇవ్వలేదనో లేదా బుక్స్కి వచ్చి అధిక ధర వసూలు చేస్తారనో లేకపోతే ఆ టాయిలెట్ లేవనో లేకపోతే ఆ కుర్రాడిని వచ్చి కొట్టాడనో ఆ పిల్లల్ని కొట్టాడనో వచ్చే సమస్యలు ఇక్కడ
ఆ చట్టం ఇక్కడ వస్తుంది చెప్పండి, న్యాయమా ధర్మమా? అలాగే సార్, ఇప్పుడు చట్టాన్ని వాళ్ళు ఇంకో చిన్న విషయం చెప్తాను. ఎక్కడ మర్చిపోయాను, ఊరి పేరు మర్చిపోయాను. ఓ 4 రోజులు 5 రోజుల కింద ఒక్క రోజు ఫీజుగా లేట్ కట్టాడు. అయితే ఆ 6 రాసుకోండి. మీ టీచర్ వచ్చి, టీచర్ కాదు ఆ ప్రిన్సిపల్ వైఫ్, ఆయన కట్టి గోడ దగ్గర పడింది. ఫీజు తేడానికి మీ నాన్న చెప్పి తీసుకున్నాను. మరి దానికి ఎవరు శిక్షించాలి? చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. వన్ సైడ్ చట్టం ఇచ్చిమంటారు మీరు? అంటే బోత్ సైడ్స్ లేదు కదా, ఇప్పుడు చట్టం అదే. మన వల్ల ఉద్దేశం ఏమిటంటే, పునః చట్టం అదే సార్. మీరు ఎమ్మెల్సీ గారు పునః చట్టం అంటే ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ గారు పునః చట్టం అదే. మనం ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి సార్. మనం ఎందుకంటే ఉన్నదండి ఏంటంటే సార్, ఎవరైనా మిమ్మల్ని ఎలా చేస్తే సార్, మీరు కంప్లైంట్ ఇస్తే ఎంత మేము చర్య తీసుకుంటాం. అలాగే సైమల్టేనియస్గా ఏ పిల్లవాడికైనా ఇబ్బంది వచ్చి ఏ పేరెంట్ అయినా కంప్లైంట్ ఇస్తే మీ మీద కూడా పరిస్థితి, మిమ్మల్ని కూడా ఎగ్జామ్ చేస్తాం. ఇప్పుడు ఉన్నదండి, అది ఉపయోగించను, అది తీసి ఒకటే పెట్టండి, రెండో తీసిండి అంటాం కదా, అది ఎలాగవుద్ది? పోనీ డీజీ గారికైనా ఒక ఆర్డర్ ఇవ్వండి సార్. ఈ విధంగా డీజీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి మీరు చెప్తే వాళ్ళ నుంచి ఒక సర్కులర్ వస్తే బాగుంటుంది. రెండు కేసులు మాకు చెప్పండి సార్. కొందరు సంఘాలు కేవలం డబ్బులు వసూలుకే పెట్టుకున్నారు సార్, అది సమస్య. అలా అలాంటి కేసులు రెండు చెప్పండి, రెండింటిపై యాక్షన్ తీసుకుంటాను. తీసుకోబోద్దు అని అడగండి, అప్పుడు అప్పుడు ఏమవుతుంది సార్? నేనే విక్టిమ్ సార్. అవును, విక్టిమ్ మీరు చెప్తున్నారు సార్. మీరు వారాలుగా రైటింగ్లో చెప్తే నేను యాక్షన్ తీసుకోబోతే మీరు చెప్పాను సార్. మీకు సార్ గతంలో కావాలంటే ఒప్పుకుంటాను సార్. గతంలో విద్యార్థి సంఘాలు 3-4 ఉండేటి సార్, ఇప్పుడు దాదాపు 90 అయినాయి. విద్యార్థి సంఘాలకు మేము కలెక్ట్ చేసే ఫీజులో 10% ఖచ్చితంగా. కారణం ఏంటి? మీరు బ్యాక్ డోర్ సపోర్ట్ చేపెడితే, మీరు బ్యాక్ డోర్ని సపోర్ట్ చేసి తాళంది పడతాయి. అది మెయింటెనెన్స్ లేదుగా, మెయింటెనెన్స్ మీరే ఇస్తున్నారు ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం. సార్ అట్లా కాదు సార్. సరే ఒప్పుకున్నాను బాబు, కంప్లైంట్ ఇస్తే సరిపోయి కదా. మరి మీరు ఇచ్చిన 4 రోజులు రాష్ట్రంలో ఇలా చెప్తున్న కంప్లైంట్ లేవు కదా. కంప్లైంట్ వచ్చి అప్పుడు చేయకపోతే తప్పు. గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకుండా వన్ సైడ్గా రెస్పాండ్ అయితే తప్పు. దాని మీద నచ్చిపోతే విచారణ జరిపి దాని యాక్షన్ తీసుకుపోతే మా తప్పు. కానీ దీని మీద పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. చేయండి సార్, మీ జస్టిఫికేషన్ ఇస్తూ రిప్రెండేషన్ ఉంది. ఓకే సార్, ఇస్తే ఇది పరిశీలించి ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకోండి అని చెప్పి రాస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్ అలాగే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి గతంలో మనకు డిఎల్ఈడి అనేటటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నడిచింది సార్. దానివల్ల అన్ట్రైన్డ్ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ప్రైవేట్ సెక్టర్లో మొత్తం ట్రైన్డ్ అయినారు సార్. మరొక అవకాశం ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇది కూడా అంత డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ సార్. తర్వాత మరి ఆఫీసర్లు అడిగి అసలు దీన్ని సాధ్యాసాధ్యాలు కనుక్కొని ఉంటే అవకాశం ఉంటే ఇస్తాను, నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత చాలా ముఖ్యమైన విషయం సార్, అన్నీ ముఖ్యమే సార్. ఇది మా ప్రైవేట్ సెక్టర్లో దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది టీచర్లు ఉన్నారు సార్. వాళ్ళకి పాపం హెల్త్ కార్డ్స్ కావాలని చాలా రోజులుగా కోరుతున్నారు సార్. మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయాం, మీకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ 30-25 లక్షలు చేస్తాం కదా సార్. ఆరోగ్యశ్రీ ఉంది, మేము కనీసం వాళ్ళకు ఒక 600-700 పెట్టి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే దాంట్లో 50% మేము కడతాము, 50% గవర్నమెంట్. అవును, మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే కట్టాలి, ఆరోగ్యశ్రీకి ఏం కట్టాలి? ఆరోగ్యశ్రీ అందరికీ ఉండదు కదా సార్. మీ ఉద్యోగం చూసిన అందరికీ ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇచ్చే శాలరీస్కి మీరు ఇచ్చే సార్ సార్ ఒకప్పుడు శాలరీస్ వేరే, ఇప్పుడు శాలరీస్ వేరే సార్. ఒకప్పుడు 10,000-20,000 ఇస్తే మహా గొప్ప టీచర్లు వచ్చారు, ఇప్పుడు 50,000-60,000 లక్ష రూపాయల వరకు కూడా పోతున్నారు సార్. ఇంకా మీరు కొద్దిగా చూడాలి సార్ స్కూల్లోకి పోయి. నా మాట మీరు ఎందుకంటే మీరు మామూలు చేసేస్తారు అంటే మీరు ఇస్తున్న శాలరీస్ గురించి చెప్తాను. ఇప్పుడు 5 లాక్స్ వరకు మనకు మితం ఉంది సార్, అంటే 5 లాక్స్ తర్వాత మళ్ళీ మనకు ఆరోగ్యశ్రీ వర్తించదు. మీరు ఇస్తున్న శాలరీ ఇస్తున్న శాలరీని మీరు ఇచ్చిన ప్లేస్తో చూసుకుంటే ప్లేస్ప్ ప్రకారం ప్రతి కూడా ఎలిజిబుల్ అవుతాను నేను సార్. అది ఒక్కసారి పరిశీలించండి సార్. కాదు, ప్రాక్టికల్గా మాట్లాడు. నేను నాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది బాబు సార్. సార్ మీకు
సార్ మాకు మీ విజయలక్ష్మి గారు కూడా మేడం కూడా లక్ష్మి గారు కూడా చెప్తూ ఉంటారు సార్ మీ గురించి మీ గురించి మాకు అందరికీ కూడా అవగాహన ఉంది సార్ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి అందరికీ అవగాహన ఉంది ఒకసారి మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ను మా వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు అన్ని సెక్టార్ వాళ్ళని పిలుచుకొస్తాను సార్ ఒకసారి ఈ సమస్యలు అన్నీ అయిపోతాయి సార్ థ్యాంక్ యూ ఓ 10 రోజులు పెడతాను మీరు 10 రోజులు తెప్పించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొకటి సార్ నర్సరీ ఎల్కే ఉంటాను వెళ్ళిపోను కూర్చోండి మాట్లాడండి ఆయన వారు తొందరపడుతుంటే మీ పూర్వాధ్యక్షుడు గారు కౌంటర్ ప్రెసిడెంట్ గారు అంటుంటే అందుకని సార్ సార్ ఇంకొకటి ఏమిటంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ సార్ దానికి సపరేట్ ప్రైమరీ పర్మిషన్ తీసుకు ప్రీ ప్రైమరీ పర్మిషన్ కావాలంటున్నారు అంటే జీవో నెంబర్లో ఎక్కడా అది లేదు అంటే ఇప్పుడు ఏంటి ఏంటంటే కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ మార్చారండి ఇప్పుడు నర్సరీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ కలిపి ఒక సెక్టార్ కింద తీసుకొచ్చారు దాన్ని ఎల్కేజీ యూకేజీ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఒక సెక్టార్ తీసుకొచ్చారు సో కాబట్టి దాని ప్రకారం ఇచ్చి ఉంటారు ఒక జీవో లేదంటే జీవోని మాడిఫై చేసి ఇస్తాం మాకు ఇబ్బంది లేదు కానీ ఇది కూడా డిస్కస్ దాని క్లారిటీ లేదు సార్ ఒకసారి ఇది కూడా డిస్కషన్ పెట్టుకోండి పెట్టుకుంటే అక్కడ ఆప్షన్ ఎదురుపెడతాను ఏంటి దీనివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మేమేమి మీకు మీ ఏ ఉత్తర్వులు ఇవ్వాలా ఒకవేళ అవసరం పడితే ఏది మార్పులు చేయాలో చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ ప్రెసిడెంట్ గారు ఇదో మాట్లాడన్న సార్ గతంలో మన ఎగ్జామినేషన్ సిస్టంలో గ్రేడింగ్ సిస్టమ్ ఉండింది సార్ ఇప్పుడు గ్రేడింగ్ తీసేసి మార్క్స్ చూపిస్తున్నారు దానివల్ల కార్పొరేట్ స్కూల్స్ కానీ పెద్ద పెద్ద స్కూళ్ళకు బెనిఫిట్ అవుతుంది మన నార్మల్ యావరేజ్ స్కూల్స్కు గ్రేడింగ్ రావడానికి అవకాశం మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ రావడానికి అవకాశం తక్కువైంది గ్రేడింగ్ వస్తే ప్రతి స్కూల్కి ఏదో ఒక స్కూల్ ప్రతి స్కూల్కి కూడా గ్రేడింగ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రేడింగ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాం మార్క్స్ తీసి గ్రేడింగ్ మార్క్స్ తీసేసినారు సార్ ఇంతకుముందు 6 ఏళ్ళు నడిచింది సార్ ఈ 3 ఏళ్ళ నుంచి మళ్ళీ గ్రేడింగ్ మార్క్స్ స్టార్ట్ అయింది సార్ ఒత్తిడి గురవుతున్నారు ఈ హైయెస్ట్ మార్క్ రావాలని పేరెంట్స్ గొడవ చేస్తున్నారు పాలసీ మీద డిస్కషన్ డిబేటబుల్ అది అటు పేరెంట్ అన్ని ఒక మాట్లాడాలి కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ ప్లాట్ఫామ్ కూరుకోండి వచ్చేసాగా మీ వాళ్ళు కదా నన్నే మంత్రిగా ఉండాలని కోరి నేను వస్తాను సార్ ఇప్పుడు సార్ ఇది దిస్ ఈస్ కోర్ట్ డైరెక్షన్ ఆల్సో సార్ కోర్ట్ డైరెక్షన్ సార్ అది కోర్టు ద్వారా తెచ్చినాం సార్ ఇంగ్లీష్ కాదు సార్ నేను ఇంగ్లీష్ కాదు దీన్ని ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ కాబట్టి మేము చర్చిద్దాము ఇది చెప్తున్నాను కాబట్టి నేను తర్వాత నేను వ్యతిరేకం కాదు మా ప్రైవేట్ స్కూల్స్ 40% ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సార్ 40% స్కూల్స్కు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సార్ మాకు అడ్వైజరీ బోర్డులో మెంబర్షిప్ ఇస్తే సంతోషిస్తాం అడ్వైజరీ బోర్డు సార్ బట్ ఇది మన మామూలుగా సిలబస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ టైప్ టేబుల్స్ మన అసోసియేషన్ మెంబర్స్కు మెంబర్షిప్ కొత్త జీవోలు వచ్చేటప్పుడు అందు మమ్మల్ని కూడా సంప్రదిస్తే ప్రైవేట్ సెక్టర్ సంబంధించినప్పుడు వరకు దీనికి మా రికగ్నేషన్ కూడా కావాల్సిన అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ స్టేట్లో కాదండి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అసోసియేషన్ అపుస్మా అపుస్మా ఇస్ ద అసోసియేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి ఆ విధంగా నడుచుకున్నటువంటి ఈ మా సంస్థ తరఫున మేము మా అసోసియేషన్కి రికగ్నైజేషన్ కోరుతున్నామండి లేదండి గతంలో ఒకసారి మేము అసోసియేషన్ ఏషన్ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ వాళ్ళకందరికీ ఉన్నాయండి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కాదు గవర్నమెంట్ స్కూల్ ఉన్నారు కదా అవునండి ప్రైవేట్ స్కూల్ టీచర్ మీరు యాజమాన్యం చేయాలి టీచర్లు అడగాలి యాజమాన్యం కొడుతున్నాయి స్కూల్స్ మాకు కదా నేను అంటుంది ఏంటంటే వాళ్ళు అడిగింది యాజమాన్యాలు అడగట్లేదు గవర్నమెంట్లో యాజమాన్యం ఉంటే గవర్నమెంట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అవి ఇస్తున్నాం మీ సంఘాలకి మీ 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 ఉపాధ్యాయులు చేసే సార్ మేము కూడా మాకు కూడా ఇవ్వండి అంటే ఇస్తే దాని నుంచి మీకే అయిపోయింది మాకే పోయింది ఇమ్మంటి ఆలోచిస్తే నాకేడిపోయింది రికెట్ నమ్మనండి అది మేము ఏంటంటే ప్రైవేట్ యూనియన్ అని చెప్పి చూసి చెప్పి తీసుకొని నమ్మని ఇస్తాను ఇస్తే నాకేం పోయింది నాకే ఏమైనా ఆబ్జెక్షన్
పది అక్కడ నుంచి పది పది పాయింట్ మిగిలి పెడతారు కూర్చొని తెచ్చుకుంటారంటే ఆయన ఐఎమ్ నాట్ ఇంగ్లీష్ నమకు చూసి అవసరం పెద్ద దగ్గర మీరు ఒకసారి ఆలోచించుకో చెప్పండి మళ్ళీ చెప్పి అలాగే మళ్ళీ ఇబ్బంది వస్తాయి మీరు కూర్చొని చెప్తారు మీరు కూర్చొని చెప్తారు సార్ మనకు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ ఉంది కదా సార్ గతం నవ్ ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు 40% మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఐఐటి 40% స్టూడెంట్స్ అలాట్ చేసేవాళ్ళు తర్వాత ఇప్పుడు అది గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తున్నారు ఇవ్వడం లేదు సార్ గతంలో ఇచ్చేవాళ్ళు సార్ అబ్రప్ట్గా స్టాప్ చేసినారు మా దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు మమ్మల్ని విషయాన్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ప్రైవేట్ స్కూల్ తర్వాత కొన్ని సందర్భాల్లో పల్లెటూరు పిల్లలు అందరికి ప్రైవేట్ స్కూల్కి ఇచ్చామనుకోండి ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ ఇచ్చామంటే మన అందరూ యూనిఫామ్ ఇవ్వండి కదా మనకి మా ప్రశ్నలకు ఏముంది ఇంకా మార్కులు బట్టి ఇవ్వాల్సి మార్కులు బట్టి అందరికి ఇచ్చాడు కదండి సార్ ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాడు కూడా ఈ మేబీ గోయింగ్ టు ద ప్రైవేట్ స్కూల్స్ అండి ప్రెజర్ ఉండేందువల్ల కాబట్టి వాడు కూడా ఎలిజిబుల్ క్యాండిడేటే కదా అంటే రూరల్ స్కూల్స్ కి ఇమ్మంటారు రూరల్ స్కూల్స్ ఇచ్చి అక్కడ అర్బన్ స్కూల్స్ కి వద్దంటారు అదే కదా మరి టోటల్ పర్సెంటేజ్ సార్ నేను అనేది 40% డిసైడ్ చేసుకుని మీ ప్రెసిడెంట్ గారికి పంపించండి అదే అండి వాళ్ళు చెప్తుంది ఏంటంటే పైన డయాస్ మీద నుంచి తమ కూర్చో బైక్ అక్కడికి ఇస్తాం ఏంటి ఆయన చెప్తుంది ఏంటంటే రూరల్ స్కూల్స్ కి పడితే అర్బన్ స్కూల్ అక్కడ కావాలా అయితే అది కూడా ఎగ్జామ్ చేస్తాను కానీ అందరికీ ఇవ్వడం అంటే జరగదు ఎందుకంటే అందరికి ఇచ్చామనుకోండి మరి ఇంకా దానికి ఇంకా ప్రజలు అందరికి ఇస్తే మా అమ్మ అందరికి ఇవ్వడం కంటే మీరు అడుగుతుంది ఏంటంటే ఆ గ్రౌండ్ తీసి మరి అది తీసేస్తే అందరికి ఇచ్చేయండి కదా మరి వాళ్ళకి ఇస్తున్న ఏదైతే అడ్వాంటేజ్ ఉందో గవర్నమెంట్ స్కూల్లో అది తీసి మనం అంతే అలాగే అందరికీ వస్తుంది సార్ డిస్కషన్ లో పాయింట్ పెట్టుకుంటాం సార్ అది కాకుండా మాకు కూడా రూరల్ స్కూల్ ఇవ్వండి అంటే తప్పు కాదు అలాగే ఈ పాయింట్ పెట్టుకున్నాము సార్తో మళ్ళీ డిస్కషన్ చేస్తాం సార్ నువ్వు చిన్న విషయం ఈ ప్రతిభా అవార్డులు కూర్చొని పెద్దవాళ్ళు ప్రతిభా అవార్డులకు సంబంధించి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇంతకు ముందు ఇస్తున్నారు సార్ రాజశేఖర రెడ్డి గారి ఆయంలో అప్పుడు ఇస్తున్నారు సార్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి లేకుండా గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక షీల్డ్ ఇస్తే మా పిల్లలు బాగా అందరూ ఆనందపడతారు కదా అనే సార్ మీరు కూడా ఇంతకు ముందు అంగీకరించారు సార్ ఇస్తామని మరి మీ అసోసియేషన్ వచ్చి ప్రతిభా అవార్డు అని చెప్పి ఈ స్టేట్లో మా బెస్ట్ స్టూడెంట్స్కి వచ్చినట్టు గవర్నమెంట్ ఇస్తుంది మేము కూడా ఇస్తామని చెప్పింది మా సెక్రటరీ మా చీఫ్ సెక్రటరీ మా సీఎంను మమ్మల్ని పిలిచి మా చేతి మీద ఇస్తే సరిపోయి కదా అదే సార్ మరి మీరు ఎందుకు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం మేము అలాగే మీ అటెండెన్స్ అయితే ఆటోమేటిక్ వస్తుంది కదా అది లేదు సార్ ఇప్పుడు డబ్బులు వద్దంటారు సీఎం గారు మీరు వచ్చి ఇచ్చేదానికి మేము ఇచ్చేదానికి తేడా వస్తుంది మీరు అడుగుతుంది నేను వస్తానని చెప్తాను కదా మీరు అడుగుతుంది ఏంటి మీ డబ్బు వద్దు డబ్బు వద్దున్నప్పుడు ఇంకేంటి సార్ అధికారికంగా గవర్నమెంట్ తరఫున ఇచ్చేదానికి ప్రైవేట్గా మిమ్మల్ని పిలిచి ఇప్పించేదానికి చాలా తేడా వస్తుంది సార్ బంద్ చేయండి సార్ మీ మీ అసోసియేషన్ తరఫు మీరు ఇవ్వడం ముందు అవార్డు చేసుకోండి ఆ తర్వాత గవర్నమెంట్ సార్ ముందు మీరు అవార్డు చేయండి ఈ సంవత్సరం మేము వచ్చి ఆనిముచ్చాలు అని నేమ్ చేస్తూ ఎవరైతే బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో డెంత్ క్లాస్ ఎవరైతే ఇంటర్మీడియట్ బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చాము అలాగే సార్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ అండ్ 10th క్లాస్ సార్ ఇచ్చాము అలాగే మీరు కూడా మీరు మీ ఏదైనా పెట్టుకోండి మీ ఒకటి ఓ 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత సార్ గవర్నమెంట్ ఏమైనా ఇంక్లూడ్ చేయండి అంటే అప్పుడు చేస్తాము అది మీరు అసలు ఫస్ట్ ఇనిషియేట్ చేయకుండా ఇప్పుడు వచ్చి అంటే ఎంతవరకు ఎందుకు చేయలేదు మరి మీరు అంటే ఇంతకు ముందు జరుగుతూ ఉన్నా సార్ ఇస్తున్నా ఇంకొకటి టీచర్స్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ మేము ఇంట్రడ్యూస్ చేశాం సార్ అన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాము ఇప్పుడు మీరు గవర్నమెంట్లో వాళ్ళకు కూడా కలిపితే బాగుంటుందని మా అభిప్రాయం సార్ అది ఓకే ఓకే సార్ ముందు మాత్రం కష్టం అది పిల్లలది చాలా ఇంపార్టెంట్ సార్ పిల్లలది ముందు సార్ నచ్చిందండి ఇప్పుడు గవర్నమెంట్ చూసేయండి నేను ఫస్ట్ ఏం చెప్పాను గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ వ్యతిరేకం కాదు మరి మీ బాధ్యత మీరు చేయాలి కదా అన్నీ గవర్నమెంటే ఉంది మీరే చేయండి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు చెప్పండి సెక్టర్కి మీరేం చేస్తున్నారు సొసైటీకి చెప్పండి మీకు మేము చేస్తున్నాం మీరు ఇది దీన్ని యాడ్ చేయండి అడగండి ఎప్రిషియేట్
సార్ సార్ మేము కరోనా సమయంలో కూడా ప్రైవేట్ సెక్టర్ అందరికీ ఉపయోగపడినారు సార్ తనకు కావాల్సినటువంటి 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు సార్ మన వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు 20 లక్షలు ఇది ఇక్కడ అంటే శక్తి కాదండి ఒక విషయం ఇద్దరు ఇస్తున్నారు చెప్తున్నారు అంతరం సార్ సరే కరోనా చెప్పారు అంతేనా కరోనా గురించి చెప్పారు మేము కరోనా ఎందుకు గవర్నమెంట్ సెక్టర్లో ఎన్రోల్మెంట్ పెరిగిపోయింది మళ్ళీ ఎందుకు మీరు ఎందుకు తగ్గిపోయింది చెప్పండి సమాధానం అంటే ఫీజు కట్టుకోవాలనే స్థితిలో పేరెంట్స్ ఉండిపోయినా వాస్తవాన్ని ఒప్పుకుంటాం మేము ఉన్నాను అప్పుడే మీరు ఈ కరోనా ఉంది సరే మీరు నష్టపోయినా లేదు తర్వాత ఫీజు ఎందుకు కావాలి మీరు ఎక్కడైతే మా మా ఎన్రోల్మెంట్ ఎంత పెరిగిందో ఇమ్మంటుమని చూపెడతారు ఎందుకు అది మీరు ఇస్తారు మీరే ఇస్తారు సబ్జెక్టు మళ్ళీ మీరు దాన్ని అంటారు మంచి వాతావరణంలో మీరు మా ప్రశ్నలన్నీ వింటున్నారు సార్ చాలా సంతోషం మళ్ళీ సీరియస్ గా మాకు మీ ఆశీస్సులు కావాలి తర్వాత మీ ఎంత మేము ఉంటాం మేము దేనికైనా మీకు సపోర్ట్ గా నిలుస్తాం ఏంటంటే మేము ఫస్ట్ వాళ్ళే చెప్పాను ఈ ప్రభుత్వం మీకు వ్యతిరేకం కాదు సార్ ప్రైవేట్ సెక్టర్ మూసేయాలని అవసరం మాకు లేదు ధన్యవాదాలు కానీ మీతో కాంపిటీషన్ గా గవర్నమెంట్ లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలని మా కోరిక అలాగే దాంతో కాంపిటీషన్ గా ఆటోమేటిక్ గా మీ తాలూకా సర్వే ఉండాలంటే ఆటోమేటిక్ గా మీరు వస్తారు మిమ్మల్ని ఉండాలని మేము కోరాను ఆటోమేటిక్ మీరు వస్తారు ఇప్పుడు ఏడేడు స్కూల్స్ ఉన్నాయి ఏడే స్కూల్స్ ఉన్నాయి మీరు ఎలా ఏడు ఏడే స్కూల్ స్కూల్కి ఇప్పుడు మేము ఇస్తాం మనకి ఎందుకు ఏడే స్కూల్ పిల్లలకి మేమే అన్నీ ఇస్తాం ఇది విద్యా కల్పిస్తాం అలాగే అమౌంట్ ఇస్తాం అండ్ శాలరీస్ మీరే ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు సార్ జస్ట్ గవర్నమెంట్ స్కూల్ మాత్రం నడుస్తున్నారు ఓకే ఇస్తాం కానీ స్కూల్ తాలూకా డెవలప్మెంట్ ఏది అక్కడ కంప్యూటరైజేషన్ చేయడానికి వచ్చి ఇంటరాక్టివ్ బ్యానర్ పెట్టరు ఆ స్కూల్లో టాయిలెట్లు పెట్టరు ఆ స్కూల్లో వచ్చి దానికి పరిశుభ్రం ఉంచరు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకు మేము ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి మీరు ఫెసిలిటీస్ తీసుకున్నప్పుడు ఏదైతే దానికి తగ్గట్టు వాడికి గవర్నమెంట్ స్కూల్ తగ్గట్టు ఉండాలి లేకపోతే మేము క్యాన్ చేస్తాం చెప్తున్నాం మొమెంట్ ఏంటి మాకు అల్టిమేట్గా ఒకటే సార్ మా ఇంట్రెస్ట్ సార్ మాది ఇంట్రెస్ట్ అంటే స్టూడెంట్ తప్ప స్టూడెంట్ ఎలివేషన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ తప్ప మాకు మిగతా విషయాలు మాకు సంబంధం లేదు ఆడతారు ఆడుతూ ఇంకేముంది ఏదైనా చూస్తాం అంటే స్టూడెంట్కి ఇబ్బంది అవుతూ స్టూడెంట్ నష్టపోతూ స్టూడెంట్కి ఏం జరిగితే మాత్రం దాని దగ్గర మేము రాజీ అవ్వం సార్ మంచి డిబేట్ గవర్నమెంట్ మా ఎన్డిఎస్ అది గవర్నమెంట్ ఆబ్జెక్ట్ అది నేను చెప్తాను మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి ఎవరు ఇంత డిబేట్ పెట్టిన వాళ్ళు లేదు సార్ చాలా ధన్యవాదాలు మీకు మేము ప్రైవేట్ సెక్టర్ నుంచి మనకు అన్ని సమస్యలు పరిష్కరించడానికి విద్యాశాఖ మంత్రులు అంగీకరిస్తున్నారు కాబట్టి మంచి క్లాస్ కొట్టండి సార్ మనం ఉంటాము మైక్ తీసుకుని చెప్పండి ఏం చెప్తే అది రికార్డ్ అవుతాయి సార్ మంత్రి గారికి ధన్యవాదాలు సార్ సార్ ఒకసారి మున్సిపాలిటీ నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ సార్ మేము ఎన్ఓసీ తీసుకుంటున్నాం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని సార్ మేము ఎన్ఓసీ తీసుకుంటున్నాం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని దాన్ని మరలా మేము రెన్యువల్ చేసుకునేటప్పుడు రిపీటెడ్గా మళ్ళీ తీసుకురమ్మంటున్నారు ఎన్ఓసీ మున్సిపల్ నుంచి పంచాయతీ నుంచి వాళ్ళు ఏ లిమిట్స్ లో ఉంటే వాళ్ళు ఎన్ఓసీ తీసుకురమ్మంటున్నారు సార్ ఎన్ఓసీ అడుగుతున్నారు ఒకటి తర్వాత సార్ మేము స్కూల్ రెన్యువల్ చేసేటప్పుడు మళ్ళా ఫ్రెష్ గా స్కూల్ ఓపెన్ చేసేటప్పుడు లాగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మున్సిపాలిటీ నుంచి కానీ పంచాయతీ రాజ్ నుంచి కానీ తీసుకురమ్మంటున్నారు మళ్ళా ఫ్రెష్ గా ఎయిటీస్ గతంలో 10 ఇయర్స్ ఇప్పుడు 80స్ కి తీసుకురమ్మంటున్నారు సార్ మేము రెన్యువల్ చేసుకునేటప్పుడు దాన్ని కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వమంటున్నాము సార్ ఇంకోటి సార్ మేము ఫ్రెండ్స్ ఒకసారి ఇవ్వడం అనేది ధర్మం మనం ఇవ్వాలి కూడా
అది ఎవరి లేదు, అది సార్ మీటింగ్ చేసుకో సార్ దృష్టి చేసుకోదాం. ఎవరి సార్? అన్ని గవర్నమెంట్ అసోసియేషన్స్కు బిల్డింగ్ ఉన్నాయి సార్. ప్రైవేట్ స్కూళ్ళకి స్టేట్ వేరే పార్టీ పని, మాకు బిల్డింగ్ లేదు. మీరు కానీ గవర్నమెంట్ తరఫు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తే మేము ఒక స్టేట్ వేడి ఒక బిల్డింగ్ కట్టుకుంటాం. అగ్రిమెంట్ చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ చెప్తే అక్కడ పెడతాం. సార్ ఇవన్నీ కూడా మేము ఈ రోజంతా ఉంటుంది డిస్కషన్ చేసుకునే పాయింట్లన్నీ మేము ముందరికి తీసుకొస్తాం సార్. రేపు 10 డేస్ లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఈ పాయింట్లన్నీ మేము ముందరికి పెడతాం సార్. అంతేనా? ఓకేనా? సంతోషం. ఒకటే, విద్యా సంస్థలకి ట్రేడ్ లైసెన్స్ అని మమ్మల్ని నోటీస్ ఇస్తున్నారండి. ఇది ఈ దేశంలో ఎక్కడా కూడా అట్లా మున్సిపాలిటీకి నిజానికి అధికారం లేదండి. వేరే రకంగా యాక్ట్ జీవో తీసుకొచ్చి, జీవో కూడా కాదండి, వాళ్ళ ఆర్టిస్ట్ ప్రకారమే వ్యాపార సంస్థల కింద ట్రేడ్ లైసెన్స్ మమ్మల్ని కట్టమంటున్నారు. మిగతా కిరాణా కొట్టు వాళ్ళు అందరూ కట్టినట్టుగా అది కోర్టులో కూడా నాకే అనుకూలంగా ఉందండి. అయినా కానీ ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక టౌన్లో, మన నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో చాలా ఇచ్చారండి ట్రేడ్ లైసెన్స్. కోర్టులో ఇచ్చి గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ మెమో ఇవ్వలేదా? చేయకూడదని దాని ప్రకారం వచ్చి టీచర్స్ సమస్తే అది ఫాలో అవుతారు మా డీ వాళ్ళందరూ. ఆ పని మీద మేము బాగుంటుంది. నాకు రావాలి ఈ రోజంతా డిస్కషన్ చేసి డెఫినెట్ గా ఏమైనా ఉంటే సార్ ముందర పెడతాము, డెఫినెట్ గా సార్ అంగీకరిస్తారు. సార్కి ఎన్నో పనులు ఉన్నాయి, అయినా కూడా మనతో డిబేట్ పెట్టుకున్నాడు. చాలా గొప్ప విషయం సార్, చాలా ధన్యవాదాలు మీకు. ఇంకా రెండు మంచి మాటలు చెప్తే అయిపోయిస్తాం సార్. కాదు ఏ విషయాన్ని కూడా నేనేమి దేనికి కూడా వ్యతిరేకం కాదు. ఆయన చెప్తాను మళ్ళీ మీరు కాదు అవును అంటే డిస్కస్ చేద్దాం అంటాను. నాకే బాగా వచ్చేది మాట్లాడదాం. ఓకే దయచేసి. ఓకే సార్. ఇవాళ అందరూ మీ విశేష మీ కలెక్టర్లో మీకున్న ఆలోచనలు కానీ, మీకున్న సమస్యలు కానీ, మీ అభిప్రాయాలు కానీ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ఎంతో ఆయన కమిట్మెంట్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో చేస్తున్నారు. అందుకు మిమ్మల్నితో స్కౌట్ చేయాలని ఆలోచనతో చేస్తుంది. ఇది మన స్టూడెంట్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే సస్టైన్ అయ్యే ఈ విధంగా ఉండాలని ఆలోచన. అందుకే ప్రైవేట్ పబ్లిక్ అనే తేడా లేకుండా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ పరంగా దానికి తగ్గట్టుగా ధీటుగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తుంది. అయితే మీ అందరూ కూడా పెద్ద మనసు దాన్ని అంగీకరించాలి, స్వాగతించుకుని మన అన్న కోర్టు ఏదైతే మీరు వచ్చి మన ముందుపెట్టిన విషయాలు ఉన్నాయో అభిప్రాయం ఉన్నాయో తప్పకుండా నేను చెప్పినవి కానీ ప్రతిస్తాను కానీ మళ్ళీ ఒక 10 రోజుల్లో ఒక సమావేశాన్ని మరి మా ఇంట్లో సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు, అలాగే మిగతా అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను. మీ అశోక్ వచ్చి అవన్నీ కూడా ఈ ఇష్యూ వైజ్ మీరు ముందుగా మాకు ఇవ్వండి, దాని మీద ఆప్షన్స్ ఇస్తాను, దాని మీద వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తయారు చేసుకుంటారు. తర్వాత వచ్చి డిస్కస్ చేస్తే మనం ఫీడ్బుల్ డిస్కస్ జరుగుతుంది, రిజల్ట్ వస్తాం అప్పుడు పెరిగేకండి. ఏ జరుగుతుంది ఏది మీ అభిప్రాయం ఉన్నా పేరవైజ్ ఒక రికమెండేషన్ ఇచ్చేయండి, అందులో పెట్టేయండి. మరి అక్కడ కొత్త చూసాడు మీటింగ్లో కూర్చున్నాను చెప్తే దాని మీద కరెక్ట్గా రెస్పాన్సిబుల్గా ఆఫీసర్ కూడా దాన్ని సమాధానం చెప్తాను. దయచేసి చేయాలని మనం కోరుకుంటూ మన సైన్ మీ అందరికీ కూడా అది హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ అమూల్యమైన సమయాన్ని మా అసిస్ట్ మీటింగ్కి కేటాయించి మా సమస్య మీద స్పందించినందుకు సదా మీకు కృతజ్ఞతలు. Vai dar, deixa eu ver.